జై తెలంగాణ. ఈనాటి తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని అభినందన సభకు విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు కేటి రామారావు గారికి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి తెలంగాణ ఉద్యమ నేత రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోదన్న గారికి అలాగే సహచర శాసన సభ్యులు పెద్దన్న రమేష్ అన్న గారికి రవిశంకర్ గారికి బానన్న గారికి జిల్లా పరిషత్ చైర్మన్ అర్ణ రాఘవరెడ్డి గారికి అలాగే పెద్దలు రవీంద్రరావు గారికి శంకరన్న గారికి టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రవీణ్ అన్న గారికి అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి తమ్ముడు సాయి చంద్కు నరసన్న గారికి నరసింగన్న గారికి వేదిక మీద ఉండి కొద్దిగా పట్టణ అధ్యక్షుడు చక్రపాణి అన్న గారికి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి వేదిక వెనుక ఉన్న ప్రజాప్రతినిధులకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా దండాలు ధన్యవాదాలు. చాలా సంతోషం వేసింది. పాడదామనుకున్న మీ అందరిని చూసిన తర్వాత పాట మర్చిపోయినా యాద్ చేసుకుంటున్నా ఒక్కటి నిమిషం. ఎందుకనంటే చాలా రోజుల తర్వాత నాకు తెలిసి 2014 ముందు ఎలాంటి ఉద్యమం అయితే చూసినో మరి ఈరోజు కూడా అలాగే మత్తడి దుంకి అలుగు తన్నుకొని పారినట్టు మెత్తటి గుండెలు సైతం నగారై మోగినట్టు నెత్తిన భోనమెత్తి శివ సత్తులు దుంకినట్టు దుందా చెలో దుందా చెలో దుందాం తెలంగాణ జాతరొచ్చరా చెలో దుందాం తెలంగాణ జాతరొచ్చరా. ఆ రోజు ధూమ్ధాం జాతర చూసిన 3 రోజుల నుంచి కేసీఆర్ పుట్టినరోజు జాతర చూసిన ఇయల్లా ఒగులాపురంలో సమ్మక్క జాతర చూసిన సిరిసిల్లలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జాతర చూస్తా ఉన్నా. నిజంగా ఈ జాతర చూడక ఎన్ని రోజులు అవుతుందో. మీ అందరు చూస్తూ ఉంటే గుండెల నిండా ఆనందం కళ్ళ నిండా నీళ్లు కూడా వస్తున్నటువంటి దుఃఖం కళ్ళలో కనబడతా ఉన్నది. ఎందుకనంటే ఈ దుఃఖాన్ని మనం అనుభవించిన వాళ్ళం, ఈ కష్టాలను ఈ కన్నీళ్లను కళ్ళారా చూసిన వాళ్ళం. ఇదే సిరిసుల్లలో అడుగు పెడితే పానాన్ని పేయి నిండా పెట్టుకొని భయభయంగా ఈ సిరిసుల్లలో అడుగుపెట్టినటువంటి జీవితాన్ని అనుభవించిన వాడిని నేను. ఈ సిరిసుల్ల పట్టణానికి వస్తే మళ్ళీ ఇంటికి పోతామో తెలియదు, ఏ రాత్రి ఎవడు పట్టుకపోయి ఏ మానాల గుట్టలల్లో ఎన్కౌంటర్ చేస్తారో తెలియనటువంటి దుఃఖాన్ని ఎల్లగట్టినటువంటి గడ్డ ఈ సిరిసిల్ల గడ్డ. మానేరు పక్కన నిలబడి ఇడ ధూమ్ధాం జరిగినప్పుడు నేనే కన్నీళ్ళ మీద కైగట్టుకున్నటువంటి దుఃఖం ఇవాళ రామన్నతోని కోరముంజబాగు దాటొస్తూ ఉంటే అటు పక్కన మానేరు నీళ్లు కనబడతా ఉంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఆ రోజు యాదకొచ్చింది సెట్టు మీద పిటాలెగురవు సేద బాయిలో ఊటలురవు పచ్చ పచ్చ నోర్ల పలుగు రాళ్ళు తేలినాయి పని మాట లేక ప్రజలు తల్లాడిల్లినారో పల్లె పల్లె నా పల్లెర్లు మలిసే తెలంగాణలో నా పంట సేలలో పల్లె పల్లెల పచ్చని పంటలు పడాల్సినటువంటి నేల మీద పల్లెర్లు మొలిసినాయి అని దుఃఖాన్ని ఎల్లగక్కినాం మనం. సేదబాయిలో ఊటలూరవు మంచినీళ్ళ చెరువులు ఎండిపోయినది, చెట్టు మీద ఆ పిట్టలు ఎగురవు. చెట్టు ఉంటే కదా ఆ పిట్టలు ఎగురడానికి అవసరమని చెప్పేసి గా చెట్టు మీద పిట్టల్ని యాద్ చేసుకొని సేదబాయిలో ఊటల్ని యాద్ చేసుకొని ఇలా తెలంగాణ పల్లెను యాద్ చేసుకొని ఇలా ఎటు చూసినా కూడా పచ్చగా కలకలలాడే తెలంగాణను కల్లార చూస్తున్నటువంటి ఆనందం ఇలా మన కళ్ళల్లో కనబడుతూ ఉన్నది. ఇది ఊరికే వచ్చింది కాదు మిత్రులారా, దీని వెనుక అనేకమైనటువంటి త్యాగాలు ఉన్నాయి. ఇవాళ మా అన్న చెప్పిండు రమేష్ అన్న, ఒక్క దుఃఖం నాకు యాదకొచ్చింది వాస్తవంగా ఇది నా అనుభవ జీవితాల నుంచి. నా తల్లి బహుశ నాకు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాయన నన్ను భుజాల మీద మోసుకొని మా అవ్వ నెత్తి మీద మూట పెట్టుకొని మేము రావురూకల నుంచి వెములవాడకు నడిచి వచ్చినటువంటి సందర్భం నాకు గుర్తొస్తూ ఉంటే మా తల్లులందరూ పాటలు పాడుకుంటూ వచ్చేది ఏములేని యముడాలారాజన తొవ్వను మర్చిపోవడాని కోసం, అలసట రాకుండా ఎములేని యముడాలాల నారాజన్న ఎము చూసి నిలసినావు నారాజన్న గుంపు సింతలు చూతివా నారాజన్న గుండాలేను చూతివా నారాజన్న
ఏం లేని ఎముడాలలా నువ్వెందుకు నిలిచినావు రాజన్న అని చెప్పేసి నా తల్లి వాడే పాట నాకు అప్పుడు అర్థం కాలే. కానీ 40 సంవత్సరాల తర్వాత బహుశా నా తల్లి ఏం లేని ఎముడాలన్నందుకు కావచ్చు, పాపా ఎములాడ రాజన్న కరుణించి ఎప్పటికైనా ఒక కేసీఆర్ అనే వ్యక్తి పుట్టుకొస్తాడు, ఈ రాజన్న సిరిసిలను జిల్లా చేస్తాడు అని అర్చి ఆ రోజు ఎములాడ రాజన్న అనుకున్నాడు కావచ్చు. ఇలా కోరిక నెరవేర్చింది కాబట్టి అందుకే సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా అయింది. ఉత్త గాలేదు దీని వెనుక. మరి ఇవాళ ఆ సిరిసిల్ల జిల్లాను ఒక జిల్లాగా మలిసి ఇవాళ భారతదేశంలోనే వెములవాడను ఒక ప్రత్యేకమైనటువంటి దేవాలయంగా తీర్చిదిద్దుతున్నటువంటి సందర్భానికి చాలా త్యాగాలు ఉన్నవి, చాలా సందర్భాలు ఉన్నాయి. మిత్రులారా, నేను ఎందుకు ఈ విషయాలు మీకు గుర్తు చేస్తున్నానంటే చాలామంది పెద్దలు మాట్లాడారు, రేపు వినోదన్న చెప్తాడు, కేటీఆర్ అన్న చెప్తాడు మనం ఎట్లుండాలో. కానీ నేను ఒక ముచ్చట మీకు యాద్ చేస్తా ఉన్నా. మా తమ్ముడు అంత గొప్ప పాట పాడినప్పుడు చాలామంది కొంతమందే కొడుతున్నారు అన్న అన్నాడు. ఆ కొంతమంది ఎందుకు కొట్టాలి, అందరు ఎందుకు కొట్టద్దా అంటున్నాను నేను. ఈ కొంతమంది కొడుతున్నాం కాబట్టి ఇలా మాట్లాడుకుంటున్నాం, ఈ పార్టీ గురించి ఆ పార్టీ గురించి కానీ అందరం కలిసి మళ్ళొకసారి అరే కొట్టురా కొట్టు డప్పుల మీద నిపుల దండోరా తెలంగాణ సిన్నోడా నీ అటా పాటకు అరే కొట్టురా కొట్టు డప్పుల మీద నిపుల దండోరా తెలంగాణ సిన్నోడా నీ అటా పాటకు తెలంగాణ కొట్టమంటే హుషారై కొడుతూనే ఉన్నారు. మళ్ళీ కొట్టడానికి ఎందుకు సంతోషిస్తున్నారు అన్నది నాకు ఒక చిన్న అనుమానం ఇస్తున్నారు. దయచేసి ఈ అనుమానాలు చాలా డేంజర్, క్యాన్సర్ కన్నా ప్రమాదమైంది. నేను మిత్రులు అలా కార్యకర్తలు నేను మళ్ళీ చెప్తా ఉన్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే నిన్న మొన్న నేను చూసిన వాస్తవంగా నిజంగా ఇది పొగడత కాదన్న. నేను గాంధీ జయంతిని ఒకటే రోజు చూసిన, అంబేద్కర్ జయంతి ఒకటే రోజు చూసిన, కానీ తెలంగాణ ప్రజలు ఒక కారణ జన్మని జన్మదినోత్సవాన్ని 3 రోజులు గొప్పగా పండగలాభాలు జరుపుకున్నటువంటి సందర్భాన్ని నేను ఇలా చూస్తూ ఉన్నా. ఎందుకు కారణ జన్ముడైనాడు? పదవుల కోసమే అయితే కారణ జన్ముడు కాడే, పదవి కోసమే అయితే కేసీఆర్కు ఇలా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పుట్టినరోజు వేడుకలు జరపరే. ఏమున్నది కేసీఆర్లో? కేసీఆర్లో ఒక త్యాగం ఉన్నది. ఏ నాయకుడైనా మీరు నడవండి నేను వస్తా, మీరు జైగొట్టుపోరి దీక్ష అయిపోయి నేను వస్తా అని చెప్తాడు నాయకులు. మనం చాలా చరిత్రలు చదువుకున్నాం మనం. కానీ మన నాయకుడు నేను నడుస్తా మీరు నా వెనుక నడవండి అని చెప్పేసేసి అవసరం అనుకుంటే కేసీఆర్ జత్సుడో తెలంగాణ వత్సుడో మీరు ఉండండి నా ప్రాణాన్ని పనంగా పెడతా అన్నాడు. కాబట్టి ఇవాళ నాయకుడు అయిండు, ప్రజలకు దేవుడు అయిండు. దయచేసి మిత్రులారా అది గుర్తుపట్టుకోవాలి. ఓర్వనోడు ఏదంటాడో జాంతనై, కానీ తెచ్చినోడు కేసీఆర్. కాబట్టి ఇవాళ ప్రజలు ఆయన జన్మదినోత్సవాన్ని ఒక పండుగలాగా జరుపుకున్న సందర్భం నాకు గుర్తొస్తా ఉన్నది. 3 రోజులు సమ్మక్క సారక్క జాతర జరిగినట్టుగా కోట్లాది మంది ప్రజలైతే ఎట్లయితే వచ్చారో ఇలా కోట్లాది మంది కూడా కేసీఆర్ జన్మదిన మహోత్సవాన్ని జరుపుకున్నటువంటి సందర్భంలో నాకు